లేదని కోర్టుకు వెళ్తే కోర్టు వారు పంపించారు సిబిఐకి. సిట్ మీద నమ్మకం లేదని మీరు అన్నారు లేండి, అక్కడ వాదనలు అలానే జరిగాయి. ఆ వాదనలో జనార్దన్ గౌడ్ గారు కూడా ఉన్నారు. ఓకే, అయితే ఈ ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల పోచింగ్ కేసు సంబంధించి దీంట్లో బేసికల్ గా కేసు రిజిస్టర్ కాగానే దాంట్లో ఉన్న అన్ని లూప్ హోల్స్ మీన్స్ నీకు ఆడ రైడ్ అయిన తర్వాత ఇమ్మీడియట్ గా స్టీఫెన్ రవీంద్ర గారు దాంట్లో రైడ్ ఏదైతే ఒక పక్క కొనసాగుతూ స్టార్ట్ కాబోతున్న ముందే ప్రెస్ మీట్ పెట్టడం, అక్కడ ఎలక్ట్రానిక్ మీడియా రావడం, ఆ తదనంతరం ఏదైతే కంప్లైంట్ ఇచ్చిన ఈ నలుగురు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఆ ఇన్వెస్టిగేషన్ సంబంధించిన మెటీరియల్ అంతా కూడా ఆ ఆడియో వీడియో టేపుల్ అన్నింటినీ కూడా డైరెక్ట్ ప్రగతి భవన్ తీసుకెళ్లడం, తీసుకెళ్లి ఇమ్మీడియట్ గా దాన్ని ఒక పెన్ డ్రైవ్ లో లోడ్ చేసేసి ప్రెస్ మీట్ పెట్టి అందరు చీఫ్ జస్టిస్ లో పంపించడం, హైకోర్టులో పంపించడం, తర్వాత ఈ వీళ్ళు దొంగలు వీళ్ళు దొరికిపోయారు వీళ్ళు బీజేపీ మీద ఇంకా దేశం ఒక యుద్ధం జరపాలని చెప్పి ప్రెస్ మీట్ పెట్టడం, ఇవన్నీ ఏదైతే ఉందో ఒక క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ సిస్టమ్ లో ఒక ఇన్వెస్టిగేషన్ అనేది పారదర్శకంగా ఒక కాన్ఫిడెన్షియల్ గా ఉండాలి. అయితే దీంట్లో ఏంటంటే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ కావడమే పొలిటిసైజ్ అయిపోయింది. దాన్ని ఒక వాళ్ళు ఏదైతే ఇన్వెస్టిగేషన్ పోలీసులు స్టార్ట్ చేసినప్పుడే దాన్ని రాజకీయ కోణంలోకి వెళ్ళిపోయింది. అది దాన్ని ఇన్వెస్టిగేషన్ మెటీరియల్ ని వాళ్ళు డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు సీఎం గారికి ఎలా ఇస్తారు, సీఎం గారు ఇచ్చి దాన్ని పెన్ డ్రైవ్లలో లోడ్ చేసి దేశం మొత్తం ఎట్లా పంపిస్తారు, ఇవన్నిటి దృష్టినే ఈరోజు హైకోర్టు సిబిఐకి ఇచ్చింది తప్ప దీంట్లో సిబిఐ కేంద్ర ప్రభుత్వ సంస్థ బీజేపీ హెల్ప్ అవుతుందను లేకుంటే కేంద్ర నమ్మకం లేదని చెప్తున్నారు కదా. రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ మీద నమ్మకం లేదు, వాళ్ళకేమో సిట్ మీద నమ్మకం లేదంటే ఉన్నారు కదా. అయితే రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఏంది, రాష్ట్ర ప్రభుత్వం చేసింది కూడా పొలిటిసైజ్ కదా. దీంట్లో వాళ్ళు దాంట్లో మీరు నిజంగా రియల్ అక్యూజ్ పట్టుకోవాలనుకుంటే వాళ్ళు పోలీసు వాళ్ళకి ఇవ్వాలా, ఏసీబీ అఫీషియల్స్ కి హ్యాండ్ ఓవర్ చేయాలా. మీరు ఏసీబీ చేయాల్సిన కేసులు మీ జనరల్ పోలీసులు మీకు సంబంధించిన పోలీసులతోటి మీ అనుచరులైన పోలీసులతోటి ట్రాప్ నిర్వహించి దాన్ని మెటీరియల్ రాగానే ఇంకా దొరికిన దొంగలు అని చెప్పేసి ప్రెస్ మీట్లు పెట్టి ఇవన్నీ ఏ కోర్టుగా ఈవెన్ సుప్రీంకోర్టు పోయినా కూడా దీన్ని రాజకీయ కోణం అనేది క్లియర్ కనిపిస్తుంది. దాంట్లో దీని ఒక కేసు నిజంగా కేసు జరిగినప్పుడు పోలీసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి తప్ప దీన్ని రాజకీయాల్లోకి ఎందుకు తీసుకెళ్లారు, ఆ దృష్టినే సిబిఐకి ఇచ్చింది తప్ప దీంట్లో రాష్ట్ర ప్రభుత్వానికి సిబిఐ మీద నమ్మకం లేదంటే దానికి ఎవరేం చేయలేరు. మరి రాష్ట్ర ప్రభుత్వం చేసింది దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేయాల్సింది జనార్దన్ గౌడ్ గారు వీళ్ళు బిఆర్ఎస్ వాళ్ళు బాగా చెప్తున్న మాట ఏంటంటే ముందు ఈడీ వస్తారు తర్వాత మోడీ వస్తారని. ఇది ఇది ఏంటంటే ఇప్పుడు ఇదంతా జరిగిన క్రమంలో అందరూ అనుకునేది ఏంటంటే కేసీఆర్ దీనికి కాన్స్పిరసీ పుట్ర చేసి దీన్ని ఒక వాళ్ళని తీసుకొచ్చి బీజేపీని ఏ రకంగా డ్యామేజ్ చేయాలా, ఈ బీఆర్ఎస్ రూపాంతరం చెందుతున్న తరుణంలో బీజేపీ కంటే ఎక్కువ జాతీయ పార్టీగా మేమెట్లా రూపాంతరం చెందాలనే దాంట్లో ఒక పార్టీని టార్గెట్ చేస్తూ పుట్ర నిర్వహించినట్టు ఉంది తప్ప ఇది రియల్ గా ఒక ట్రాప్ నిర్వహించి పట్టుకున్నట్టు కాదు. ఇది కంప్లీట్ గా పొలిటికల్ గా జరుగుతున్న గేమ్ ఇది. సో దీంట్లో కోర్టు న్యాయబద్ధంగానే సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేసింది, దీంట్లో నిజాలు తెలిసాలని చెప్పేసి సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేసింది తప్ప స్టేట్ గవర్నమెంట్ కి సిట్ కనుక చేస్తే ఏది నిజంగా నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, సిబిఐ జరిపితే కేంద్ర ప్రభుత్వానికి సపోర్ట్ అవుతుంది, వాళ్ళకు ఫేవర్ జరుగుతుంది అనే ఉద్దేశం కాదు. ఇక్కడ కేవలం ఇంత రెండు పార్టీల మధ్య జరుగుతున్న రైవల్రీ గురించి క్లియర్ గా ఇన్వెస్టిగేషన్ చేయాలని సిబిఐకి ఇచ్చింది తప్ప దీంట్లో ఎటువంటి వేరే కోర్టుని కోర్టు దీన్ని ఇప్పుడు సిట్ని సిబిఐని అనుమానించినట్టు కోర్టును కూడా అనుమానించినట్టే. కోర్టుకు ఈరోజు దేశంలో ఉన్న అన్ని హైకోర్టులు కానీ సుప్రీంకోర్టులు కానీ సిబిఐ అనేది ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థ, దానికి సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయడానికే సుప్రీంకోర్టు హైకోర్టులో చాలా పిటిషన్లు డిస్మిస్లు అవుతా ఉంటాయి. అంటే దానికి ఉన్న సంస్థకు ఉన్నట్టు క్రెడిబిలిటీ అర్థం చేసుకోవాలి మనం. ఇమ్మీడియట్ గా అది కేంద్ర ప్రభుత్వం హోమ్ మినిస్టర్ సెంట్రల్ యూనియన్ హోమ్ మినిస్టర్ కింద ఉంటది కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వం ఎట్లా చెప్తే అట్లా ఉంటది అనే పద్ధతి మంచిది కాదు. ఇది సిబిఐ అనేది ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థ, దాన్ని శంకించినట్టయితే దేశంలో ఏ సంస్థలు కూడా ఎక్కడ పనిచేయవు. ఇంకా ఇప్పుడు మరి అట్లాంటప్పుడు స్టేట్ గవర్నమెంట్ సంబంధించినటువంటి పోలీస్ ఆఫీసర్ ఎలా నమ్ముతారు, వాళ్ళకి ఏదైతే నిందితులు నమ్మకనే కదా సిబిఐకి వెళ్ళింది. దాంట్లో డెఫినెట్ గా సిబిఐకి ఇచ్చినటువంటి కోణం ఏంటంటే దీంట్లో ఇన్వెస్టిగేషన్ అంతా కేసీఆర్ ఇన్వాల్వ్ అయ్యిండు, దీన్ని రాజకీయం చేసింది కాబట్టి ఇన్వెస్టిగేషన్ సిబిఐకి పోయింది. మీరు నిజంగా కరెక్ట్ చేసి ఉంటే దానికి సిబిఐకి ఇవ్వాల్సిన అవసరం లేకుంటుండే. దానికి బీజేపీకి సంబంధించి ఎందుకు ఫ్రంట్ లైన్ లో నిలబడ్డది అన్నది కూడా ఒక క్వశ్చన్. వీళ్ళు రామచంద్ర భారతి వీళ్ళతో మాకు సంబంధం లేదని ఒకవైపు చెప్తున్నారు, మరోవైపు ఏమో ఫ్రంట్ లైన్ లో వీళ్ళే ఉన్నారు. రైట్, అయితే దీంట్లో ట్రాప్ జరిగిన తర్వాత
దాంట్లో ఇమ్మీడియట్ గా ప్రెస్ మీట్ లో బీజేపీ పెద్ద నేతలు అమిత్ షా ఉన్నాడు, తర్వాత బిఎల్ సంతోష్ ఉన్నాడు అని చెప్పి ప్రెస్ మీట్ లో సీఎం గారు ఎట్లా చెప్తారండి? సీఎం గారు ఏమైనా ఇన్వెస్టిగేషన్ ఆఫీసరా, లేకుంటే దాని ఏసీబీ హెడ్ ఆయన ఎట్లా చెప్తాడు? అటువంటిప్పుడు బీజేపీని ఒక పార్టీ పరంగా డామేజ్ చేసినప్పుడు ఖచ్చితంగా వస్తారు. బీజేపీ పార్టీ ఒక జాతీయ సంస్థ, జాతీయ పార్టీ, దానికి డామేజ్ జరిగినప్పుడు పార్టీ సాధారణంగా స్పందిస్తుంది. రేపు ఇటువంటి దుష్ప్రచారాలు దేశం మొత్తం వ్యాపించినప్పుడు పార్టీకి డామేజ్ అయినతో పార్టీ ఇన్వాల్వ్ అయింది తప్ప దీంట్లో కేసీఆర్ కనుక